మాట్లాడితే ఏదో అని కాదు, బూడిద గుమ్మడికాయకి ఓ ప్రత్యేకత ఉంది. ఏమిటది? దాని పేరు కూష్మాండము అని పేరు. కూష్మాండం అంటే కు ఊష్మ అండము. ఊష్మ అంటే కోరిక, బాధ, లోపలుండే వేడి. కు చెడ్డదైనది అంటే మన లోపల చెడ్డదైన భావములతో కలిగే జబ్బు కావచ్చు, ఆలోచన విధ. అండము దానికి మూలము. అర్థమైపోయింది కదా? అది ఎందుకు వెళ్ళాడిస్తామన్నమాట? మన వృద్ధి చూసి కానీ, మన పద్ధతి చూసి కానీ, ఎవళ్ళైనా దుర్మార్గపు ఆలోచనలతో మనం చూస్తున్నప్పుడు అది వెంటనే స్వీకరిస్తోంది. అందుకని గుమ్మడికాయ కట్టడం అన్నది. బూడిద గుమ్మడికాయ కట్టడంలో అంతరార్థం ఏమిటి? మంచి గుమ్మడికాయ ఉంది, దాంతో ఆరాధన చేస్తాం మనం. బూడిద అన్నది అది రక్షణ కవచంలా ఉండడం సైన్స్ ప్రకారం చెప్తారు. కానీ దాని తమిళంలో మంచి పదం ఉంది, నాణ్ అంటారు. తమిళంలో తిరుప్పావైలో నాణాదాయ్ అని ఉంటుంది, సిగ్గులేని దాన అని చెప్పి. స్త్రీలకి సిగ్గు అన్నది ఎంత సహజమైనదో గుమ్మడికాయకి ఆ బూడిద ఉన్నట్టయితే అంత శుభకరమైనది అది. సిగ్గు అన్నది వదిలిపెట్టి, త్రప అన్నది వదిలిపెట్టి విత్తలవిడితనం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో అది ఇక్కడ చెప్పడానికి అని చెప్పి. పైగా అది దేనికి సంకేతము? పరమశివుల వారి యొక్క జ్ఞానానికి సంకేతం అది. అందుకని బూడిద గుమ్మడికాయ. అంతేకాదమ్మా, గుమ్మడికాయలో విశేషం ఏమిటంటే ఓ చిన్న కథ చెప్పాలి. వాడెవడో దారైపోతున్నవాడు ఓ మర్రి చెట్టు కింద పడుకున్నాడు వేసంకాలంలో. ఇలా పైకి చూశాడు, మరికాయలు ఇంతే ఉన్నాయి చిన్న చిన్నవి. అటు పక్కే చూశాడు, గుమ్మడికి పాదు ఉంది, నేల మీద పగుతుంది, పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు తిట్టుకున్నట్ట, పిచ్చివాడు అలాంటి తీక్క పెద్ద పెద్ద కాయలు పెట్టాడు, ఇలాంటి పెద్ద చెట్టుకేమో చిన్న చిన్న కాయలు పెట్టాడు, సిగ్గు లేదన్నట్ట పాపం. నిద్రపోయి లేచాడు, గాలికి మర్రి పళ్ళు నెత్తి మీద పడ్డాయి వీడికి. లేచి చూసుకున్నాడు దొల్లే కిందకి. గుండె ఆగినంత పని అయింది. బాబోయ్, భగవంతుడికి తెలివితేటలున్నాయి, ఇదే గుమ్మడికాయ సైజు దానికి కట్టుంటి పెట్టుంటే చచ్చి ఉండేవాడిని నేను. అప్పుడు అర్థమైంది గుమ్మడికాయ దేనికి సంకేతము? నేల మీద పాకుతుంది, కాయలు కాయలు వస్తాయి. మన కుటుంబానికి సంకేతము. కుటుంబం ఎలా ఉండాలి? క్రమంగా పెరగాలి, బంధుత్వాలు పెరగాలి, సమాజం పెరగాలి, వృద్ధి చెందాలి, దానికి సంకేతము. అలాగే గుమ్మడికాయ లోపల ఎన్ని గింజలు ఉంటాయో చూడండి, అవి అన్ని రకాలు. అంటే కుటుంబానికి సంకేతం కనుక ప్రత్యేక బూడిద గుమ్మడికాయని మనం కడతాం, కట్టి గుమ్మాని పెట్టినప్పుడు నరుల దృష్టి దోషం తొలగడానికి ఇది చాలా ఉపయోగిస్తుంది. పాడైపోయిందనుకోండి, నరకోశ చాలా వరకు పోయిందని, అప్పుడు మంచిలో చూసుకుని మళ్ళీ కొత్త గుమ్మడికాయ. శుభకరంగా ఉండడానికి పసుపు కుంకుమ అది పెట్టి చేస్తారు. ఉట్టిదేనికి? మళ్ళీ దానికి కూడా యజుర్వేదంలో మూలం ఉంది. ప్రతి దానికి భారతీయ సాంప్రదాయంలో వేదమే మూలము అది. అంతే తప్ప గుమ్మడికాయ అంటే వేరే పద్ధతిలో మా దగ్గర కాయలు పళ్ళు ఉన్నాయండి అవి పెట్టుకుని అవడద్దు అన్నాడు. కానీ ఇది కారణం అన్నమాట. అంచేత నరదృష్టి పోతుంది, నరఘోష పోతుంది, శుభం కలుగుతుంది.